సోమవారం జగనన్న సురక్ష అనే కార్యక్రమం 62వ వార్డు త్రినాథపురం గ్రామంలో 62వ వార్డుల గల నాలుగు సచివాలయాలు గౌరవనీయులు ఆడారి ఆనంద్ కుమార్ గారి ఆదేశం మేరకు వార్డు కార్పొరేటర్ శ్రీ బల్లా లక్ష్మణరావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల వద్దకే అనేక రకమైనటువంటి సర్టిఫికెట్లు గవర్నమెంట్ అధికారులు విశాఖ జిల్లా ZCRGV కృష్ణ అలాగే మండల రెవెన్యూ అధికారులు విఆర్ఓలు సచివాలయ సిబ్బంది కన్వీనర్లు వచ్చి ఇవ్వడం, క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ మరియు ఆధార్ లింక్ ఫ్యామిలీ సర్టిఫికెట్స్ రేషన్ కార్డ్ ఇలా అనేక రకమైనటువంటి 11 రకాల సర్టిఫికెట్లు ఎటువంటి ఫీజు రుసుం లేకుండా అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులు ప్రజల వద్దకి వచ్చి తక్షణమే వారికి సర్టిఫికెట్లు మంజూరు చేయడం ఈ యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమంలో వార్డు నాయకులు కార్యకర్తలు అభిమానులు అర్హత కలిగినటువంటి ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు జోనల్ కమిషనర్ గారు కృష్ణ గారికి అదేవిధంగా మన డిప్యూటీ ఎంఆర్ఓ నీలకంఠేశ్వర రెడ్డి గారికి ఆర్ఓ మేడం శ్రీమతి రాజలక్ష్మి మేడం గారికి స్పెషల్ ఆఫీసరు రామకృష్ణ గారికి ఈ ప్రసన్న కుమార్ గారు అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్ గణేష్ గారు లోకిరెడ్డి గారు కన్వీనర్స్కి వేదికను అలంకరించిన పెద్దలకి సోదరిమణులకు వేదిక ముందున్న సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా మొదటగా నమస్కారం. మరి ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం గురించి నా ముందున్న పెద్దలు కార్పొరేటర్ గారు అందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం జరిగిందో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఎవరైనా సర్టిఫికెట్లు లేక ఆ కార్యక్రమం ఇబ్బంది కలిగేటప్పుడు ఒకేసారి జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టి ఈ పథకాలకు సంబంధించి కానీ ఇంట్లో సర్టిఫికెట్స్ ఏదైతే మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి కానీ లేదా మన ఎంఆర్ఓ దగ్గర నుంచి కానీ రావాల్సిన సర్టిఫికెట్లు అన్నీ కూడా వచ్చేటట్లు మీ ఇంటి దగ్గరికే వచ్చేటట్లు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేకపోతే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇక్కడికి అధికారులు మీ ముందుకే వచ్చి ఈ అధికారులు మీకు సర్టిఫికెట్ ఇచ్చే ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బెనిఫిషరీస్ అందరికీ నా నమస్కారం. గత 4 సంవత్సరాల నుంచి ఏదైతే ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమం ద్వారా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో రకరకాల స్కీమ్స్ అన్నిటికీ సంబంధించి వాళ్ళందరికీ ఏవైతే స్కీమ్స్ సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారో వాటన్నిటినీ కూడా ఒకసారి లాస్ట్ మంత్ రివ్యూ చేసుకుని జగనన్నకు చెబుదామని చెప్పి ఒక కార్యక్రమాన్ని లాస్ట్ మంత్ ప్రారంభించడం జరిగింది. ఏదైతే కొంతమంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో కొన్ని సర్వీస్ రిక్వెస్ట్ అంటే సర్టిఫికేట్ లేక వాళ్ళకి అర్హులయ్యి ఉండి కూడా సంక్షేమ పథకాలు రానివన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్గా సీఎం డాష్ బోర్డ్ నుంచి మొత్తం వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఈ కార్యక్రమాన్ని గత నెల 24వ తారీఖున ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే మన పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో కొన్ని సర్టిఫికెట్స్ లేక అర్హులయ్యి ఉండి కూడా వాళ్ళకి రానివి వాళ్ళ దగ్గర ఉండే డీటెయిల్స్ అన్నీ ఎన్రోల్ చేసుకుని అలాగే ఏమన్నా వాళ్ళకి సర్టిఫికేట్స్ తక్కువ ఉంటే కనుక రాని ఉంటే కనుక అవన్నీ కూడా టోకెన్స్ కింద జనరేట్ చేసుకుని ఆ సర్వీస్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు గుర్తిస్తున్నా సుమారు నెలకి 2,50,000 రూపాయలు ఆయన సొంత నిధులు మనకి పెన్షన్ ద్వారా ఆయన ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మీకు అందరికీ గుర్తిస్తున్నాను. అంతేకాదు మరి నా యొక్క వార్డులోనే అంబేద్కర్ కాలనీలో ఒక పేద వృద్ధురాలు మరి గత వర్షాలకి రేగులేసుకున్న ఇల్లుని పడిపోతే మరి ఆవిడకి కట్టుకునే స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతుంటే అక్కడున్న నాయకులు మరి నా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఆనంద్ గారితో మాట్లాడితే సరే అని చెప్పేసి ఆయనకి ఆయన సొంత డబ్బులతో మరి ఆ యొక్క ఇల్లు నిర్మించడం జరిగింది. రేపు మాపు చిన్న గృహప్రవేశం చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఇదంతా కూడా నా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక మంచి వ్యక్తి ఈరోజు మనకి 2024లో ఎమ్మెల్యేగా వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే అనేకమైన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు.